నమస్తే. రైతు సోదరుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. వాతావరణ పరిస్థితులను బట్టి పంట ప్రణాళిక రూపొందించుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణ సూచనలు బట్టి పంటలు విత్తుకునే సమయం, పంటల ఎంపిక ఉండాలంటున్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రికల్చరల్ క్లైమేట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. రైతులు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 9963155572, మరొక నెంబర్ 9963155573. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, అసలు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక ఏ విధంగా రూపొందించుకోవచ్చు అంటారు? మనకు ముఖ్యంగా ఒక ప్రాంతంలో పంటల యొక్క దిగుబడి వాతావరణంలోని వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వాతావరణ అంశాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపాతం. అదేవిధంగా వర్షపాతంతో పాటుగా అక్కడ ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రత మరియు పగటి ఉష్ణోగ్రత, అదేవిధంగా గాలిలోని తేమ ఎంత శాతం ఉంటుంది ఆ ప్రాంతంలో, అదేవిధంగా నీటి ఆవిరి, అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే ముఖ్యమైనటువంటి సూర్యరశ్మి. ఈ సూర్యరశ్మి, ఉష్ణోగ్రతలు, వర్షపాతము, నీటి ఆవిరి, గాలిలో తేమ, ఈ అంశాలన్నీ కూడా ఆ ప్రాంతం యొక్క పంటలపైన, దాని పెరుగుదల దిగుబడులపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ అంశాల ఆధారంగానే ఆ ప్రాంతంలో దిగుబడులు ఆధారపడి ఉంటాయి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు. కళ్యాణ్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి కళ్యాణ్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రీనివాస్ గారు ఉన్నారు, అడగండి. ఒకటి మనం మొక్కజొన్న ఒకటి వేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తాను. అయితే రోహిణి కాస్త నుంచి చేయాలని చెప్పి చాలా, ఈ 25-26 నుంచి కొంత వాటర్ అవైలబుల్ ఉంది మాకు. హలో చెప్పండి. అయితే ఇప్పుడు దేంట్లో అధిక దిగుబడి వచ్చేటువంటి విత్తనాలు మన దగ్గర వాడుతున్నటువంటి పైనర్ వాడుతున్నాం, ఇంకా దానికంటే అడ్వాన్స్డ్ ఏమైనా విత్తనాలు అంటే చెప్పగలరు? ఒకటి. రెండవది వచ్చేసి వరికి సంబంధించి మేము ఇంతకుముందు ఆర్ఎన్ఆర్ వాడడం, ఇప్పుడు ఏఓ గారు నడితే ఆర్ఎన్ఆర్ లో బతకం ఒకటి డెవలప్ అయిందండి, దాన్ని ట్రై చేయండి అని చెప్పేసి ఉన్నారు. లేదా మాటేరు సంబంధించి CT 1229 సిరీస్ ఈ మధ్య పేపర్ లో చూశాను, అక్కడ సైంటిస్ట్ గారితో నేను ఫోన్ లో మాట్లాడితే అది లాంగ్ డ్యూరేషన్ అండి, మరి మీ దగ్గర వాటర్ అవైలబిలిటీ ఉందో లేదో, ఒకవేళ కనుక మీరు దాని కిట్ ట్రై చేస్తారంటే మేము ఇవ్వగలుగుతాము అన్నారు. అది మన వాతావరణానికి అనుకూలమా కాదా అని ఒక రెండు క్లారిఫికేషన్. ఇప్పుడు మనకు వరంగల్ జిల్లా వాతావరణ పరిస్థితులు చూస్తే మనకు అక్కడ వర్షపాతం, మనకు వర్షాకాలంలో పంటలకు అనువైన మోతాదులో కురుస్తుంది, ఉష్ణోగ్రతలో మనకు ఎలాంటి సమస్యలు లేవు మన ప్రాంతంలో. అయితే ఇప్పుడు మీరు మొక్కజొన్న పంట కనుక తీసుకున్నట్టయితే రోహిణి కార్తలో అంటారు, ఎప్పుడైనా రోహిణి కార్తలో లేదా సీజన్లో మనకు పంటను ఎంత తొందరగా విత్తుకుంటే అంత మంచి దిగుబడులు వస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులలో మనకు వర్షాలు సకాలంలో రావడం జరగట్లేదు. మీకు నీటి వసతి ఉందని కూడా చెప్తూ ఉన్నారు, కానీ నీటి వసతి ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వేడి వాతావరణం వల్ల నేల యొక్క ఉష్ణోగ్రత తగ్గదు. సో మనకు మొక్క సరిగా మొలవడానికి ఏంటంటే నేల ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా తగ్గుదల అనేది అవసరం. ఇప్పుడు రోహిణి కార్తె వచ్చేసరికి మనకు ఋతుపవనాలు రావడం లేదు, వర్షాలు కురవడం లేదు, కాబట్టి ఈ వేడి వాతావరణం వల్ల నేల యొక్క ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి, కాబట్టి మొలక వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ మొలక వచ్చినా పంటలో ఎదుగుదల కూడా కొద్దిగా ఆశాజనకంగా ఉండదు. కానీ ఒకసారి వర్షాలు పడి నేల కొద్దిగా ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత పంట కనుక విత్తుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా రకాలకు వచ్చినప్పుడు ప్రస్తుతానికి అన్ని ప్రైవేట్ హైబ్రిడ్స్లో దాదాపుగా ఎక్కువ అధిక దిగుబడిని ఇచ్చేటువంటి హైబ్రిడ్ వంగడాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ ప్రాంతంలో అనుకూలమైనటువంటి ఆడ వంగడాలను తీసుకొని మనం ఎన్నుకొని విత్తుకోవడం మంచిది. అయితే ఈ విత్తుకోవడానికి కూడా ముఖ్యంగా ఏంటంటే జూన్ 10 వరకు మనకు ఋతుపవనాలు వస్తాయి, కాబట్టి ఆ సమయం వరకు వెయిట్ చేసి తొలకరి ఒకటి రెండు వర్షాలు కురిసిన తర్వాత మీరు విత్తుకున్నట్టయితే నీటి వసతి ఉన్నది కాబట్టి ఋతుపవనాలు వచ్చిన తర్వాత కూడా కొంచెం వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఉన్నా మీరు నీటి వసతి ఇచ్చుకొని ఆ మొలకలను కాపాడుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. ఇక వరి విషయానికి వచ్చినప్పుడు మన ప్రాంతంలో ముఖ్యంగా స్వల్పకాలికము మధ్యకాలిక రకాలనే మనం ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి సిఫారసు చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దీర్ఘకాలిక పంటలను తీసుకున్నట్టయితే నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది, తర్వాత వివిధ రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి, కాబట్టి మన ప్రాంతానికి ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి స్వల్పకాలికము మరియు మధ్యకాలిక పంటలను మాత్రమే సిఫారసు చేయడం జరుగుతుంది. అందులో మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టు బతుకమ్మ ఈ రకాలు వచ్చినాయని చెప్పారు, అవి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది. సో ఈ రకాలు కూడా మంచి దిగుబడులను ఇస్తూ ఉన్నది. మీరు వ్యవసాయ అధికారి చెప్పినట్టు ఈ రకాలను ఇవి 125 రోజుల పంట, ఈ పంటను కూడా విత్తుకోవచ్చు మీరు. రైట్ అండి. మరొక కాల రాఘవేంద్ర గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి రాఘవేంద్ర గారు. నమస్తే మేడం.
చెప్పండి రాఘవేందర్ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేడం, కర్నూలులో పత్తి వేసుకోవడానికి, కర్నూలులో పత్తి పంటను వేసుకుంటారు. కర్నూలులో మనకు వర్షపాతము, మీరు అందులో ముంగారి పత్తి అవి వేస్తూ ఉంటారు. సో ఆ పత్తి మనకు ఆ కర్నూలులోనే ఉన్నటువంటి ఆ నల్లరేగడి భూములు మన ప్రతి పంటకు అనుకూలమే. మీరు ప్రతి పంటను వేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు అక్కడ. రైట్ అండి. ఇంకొకటి ఏంటంటే, వాతావరణం ఆధారంగా ఏ ఏ పంటలను ఆ ప్లేసులకు సరిపడినట్టు ఎంపిక చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఒక ప్రాంతంలో మనకు సరి అయిన పంటలు ఏంటి అని ఎన్నుకోవడానికి ఏంటంటే, వాతావరణంతో పాటు అక్కడ ఉన్నటువంటి నేలల స్వభావం కూడా మనకు చాలా ముఖ్యమైన అంశం అన్నట్టు. ఇప్పుడు వాతావరణము, నేలలు, వీటితో పాటు ఆ ప్రాంతంలో లేదా జిల్లాలో ఉన్నటువంటి నీటి వసతులు కూడా చాలా ముఖ్యమైన అంశం. వీటితో పాటు ప్రస్తుతం మనము ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మార్కెట్ యొక్క ధరలు కూడా చాలా ఇంపార్టెంట్. సో వాతావరణము, నేలలు అన్నీ అనుకూలంగా ఉండి మంచి దిగుబడులు వచ్చినా కూడా ఆ పంటకు మార్కెట్లో దాని యొక్క ధర ఏ విధంగా పలుకుతుంది అనేది కూడా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పంటలు దిగుబడి వచ్చినా కూడా రైతులు ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్లో సరైన ధర పలకపోవడం వల్ల రైతుకు చివరిలో నష్టానికి గురి కావాల్సిన అవసరం కూడా ఉంది. సో మార్కెట్ ధరను అలా పక్కకు పెట్టి అయితే మనకు వాతావరణము, నేలలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వసతులు, ఈ మూడు అంశాల ఆధారంగా మనకు ఆ ప్రాంతానికి అనుకూలమైనటువంటి పంటలను ఎన్నుకొని సాగు చేసుకుంటే దిగుబడులు, మంచి దిగుబడులు సాధించడానికి వీలవుతుంది అన్నట్టు. ఓకేనండి. మరొకరు శ్రీనివాస్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఇక్కడ మాకు వాతావరణం వర్షం పడకుండా తడిపి పెట్టుకోవచ్చా సార్? అంటే రోహిణి కార్తి మనకు పంటలు విత్తుకోవడానికి మంచి కార్తీనే, బలమైన కార్తి. కానీ ఏంటంటే, ఈ నేను ఇంతకుముందు రైతు కూడా చెప్పాను, ఈ మధ్యలో వేడి వాతావరణం వల్ల ఏంటంటే పంట మొలక రావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. మీకు మొలక సరైన మోతాదులో లేదు అంటే మనకు ఫైనల్గా దిగుబడి తగ్గుదల ఉంటుంది. సో అందువల్ల మనము నీటి వసతి ఉన్నా కూడా ఒకటి రెండు మంచి వర్షాలు పడ్డ తర్వాత మేము ముఖ్యంగా సిఫారసు చేసేది ఏంటంటే నేలలో కొద్దిగా వేడి తగ్గాలి, కొంచెం తేమ శాతం ఉన్నప్పుడే మంచి మొలక రావడానికి అవకాశం ఉంటుంది. సో మొలిచిన తర్వాత కొంచెం బెట్ట పరిస్థితులు వస్తే మీకు ఉన్న నీటి వసతిని ఉపయోగించుకొని పంటను బతికించుకోవడానికి వీలవుతుంది. కానీ ఈ వేడి వాతావరణం తగ్గకుండా మనం విత్తుకున్నట్టయితే పంట కొంచెం పెరుగుదల, మొలక శాతం రావడం ఇబ్బందిగా ఉంటుంది. మీరు అయినా వేస్తానంటే, ఒకప్పుడు వేసేవాళ్ళు రైతులు, కానీ ఇంత ఆలస్యంగా వర్షాలు వచ్చేటి కాదు. ఒకప్పుడు రోహిణి కార్తీలో వర్షాలు పడేటి మనకు. సో రోహిణి కార్తీ పంటలకు చాలా బలమైన కార్తీ, అలా ఎటువంటి అనుమానం లేదు. కానీ మొలక శాతం రావడము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అది చూసుకొని మీరు విత్తుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ కాల శేఖర్ గారు సూర్యాపేట నుంచి చేస్తున్నారు. నమస్తే అండి శేఖర్ గారు. నమస్కారం. చెప్పండి. ఫోన్ లైన్ కట్ అయిందండి. నెక్స్ట్ కాలర్ బాలాజీ గారు చిత్తూరు నుంచి చేస్తున్నారు. నమస్తే అండి బాలాజీ గారు. చెప్పండి. నమస్తే చెప్పండి. వేరుశనగ పంట వేయాలనుకుంటారా? వర్షాధారంగా వేరుశనగ పంట వేసుకోవచ్చు. మనకు ఈ సంవత్సరం ఏంటంటే వర్షపాతం కూడా దాదాపుగా సరాసరి వర్షపాతం, అంటే మన ప్రాంతంలో ఎన్ని మిల్లీమీటర్లు పడాలనో అన్ని మిల్లీమీటర్లు పడే అవకాశం ఉందని మనకు భారత వాతావరణ విభాగం వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే మీరు వర్షాధారంగా విత్తుకోవాలనుకుంటున్నారు కాబట్టి తొలకరి వర్షానికే విత్తుకోకుండా నేల తడిసిన తర్వాత మీరు ఎర్రభూమి కనుక అయితే మీరుది, అంటే ముఖ్యంగా ఈ వేరుశనగ పంటను ఎర్ర భూములలో వేసుకుంటేనే మంచి దిగుబడి వస్తుంది. మీరు 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం, అంటే మనకు రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మీ ప్రాంతంలో, అప్పుడు మాత్రమే ఈ ఈ వేరుశనగ పంటను విత్తుకున్నట్టయితే మొలక శాతం వచ్చి 1 చదరపు మీటర్లో ఉండాల్సిన మొక్కల సంఖ్య ఉండి దిగుబడి మంచిగా రావడానికి వీలవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ శివమ్మ గారు కడప నుంచి చేస్తున్నారు. నమస్తే అండి శివమ్మ గారు. హలో. హలో చెప్పండి శివమ్మ గారు. ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ చెరియ తగ్గుతుంది సార్? ఏంటమ్మా ఇప్పుడు వేసుకుంటే? ఇప్పుడు మొక్కజొన్న ఇప్పుడు వేసుకుంటే శనగ వేసుకోవడానికి అక్టోబర్ మాసంలో వేసుకుంటారు కదా. శనగ అంటే మీరు పప్పు శనగనా వేరుశనగనా? శనగ పప్పుదే కదా. పప్పుదే, పప్పు శనగలే కదా.
పప్పశని గారు, మీరు అక్టోబర్ మాసంలో వేసుకుంటారు కదా, మీరు మొక్కజొన్న పంట ఇప్పుడు వేసుకున్నట్టయితే మొక్కజొన్న పంట కోసుకున్న తర్వాత శనగ పంట వేసుకోవడానికి టైం ఉంటుంది, వేసుకోవచ్చు మీరు. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ మూర్తి గారు పశ్చిమ గోదావరి నుంచి మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. మొక్కజొన్న వేసుకోవచ్చు కానీ మీకు చెప్పండి. అవును, కమర్షియల్ అనే, అది స్వీట్ కార్న్ కమర్షియల్ అనే వేస్తారు. మీరు ఆ కంకులు తీసుకొని మార్కెట్ లో అమ్ముకోవడానికి వేసుకోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ అవలయ్య గారు మాట్లాడుతున్నారు నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు కంది ఇప్పుడు May 20 వరకు సత్తుల నుంచి చేసుకుంటున్నట్టు కదా. అవును. అలా చేస్తే 20 క్వింటల్ వస్తుందని పేపర్ లో మా నాన్నగారు చూసారు సార్. చెప్పండి. అలా చేస్తే ఎంత దిగుబడి ఎట్లా వస్తుంది చెప్తున్నాను సార్. అది వేస్తే దిగుబడి వస్తుంది. అది సంచులలో ఎందుకు పెంచుతుందంటే మనకు సరైన టైంలో వర్షాలు రాకపోవడం వల్ల కంది పంటను లేటుగా విత్తుకోవడం జరుగుతుంది. సో లేటుగా విత్తుకోవడం వల్ల దాని యొక్క ఆ బ్రాంచెస్ కానీ పెరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఆ టైం సేవ్ చేసుకోవడానికి ముందుగానే పాలిథిన్ బ్యాగులలో మనం కంది పంటను గింజలను పెట్టి విత్తుకొని తర్వాత మనం పొలంలో నాటుకుంటే ఈ టైం ఏంటంటే మొక్కకు మంచి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి తర్వాత మంచి బ్రాంచెస్ వచ్చి కంది పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ లేటుగా విత్తుకోవడం వల్ల తగ్గే దిగుబడిని మనం ఈ సంచులలో విత్తుకొని మెయిన్ పొలంలో నాటుకుంటే ఆ దిగుబడిలో తగ్గుదల ఉండదని ఈ రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని యూనివర్సిటీ ద్వారా రైతులకు అందజేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ కాలర్ మల్లారెడ్డి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి మల్లారెడ్డి గారు. నమస్తే అండి. చెప్పండి. చెప్పండి. మీరు జూన్ లో మినుములు వేసుకొని మళ్ళీ అది కోత కోసిన తర్వాత హైబ్రిడ్ కంది వేసుకుంటారా? హైబ్రిడ్ కంది వేసేసరికి టైం ఎప్పుడు వస్తుంది మీకు? ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ వస్తుంది కదా, సెప్టెంబర్ మాసం వస్తుంది కదా. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ హరీంద్ర గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి హరీంద్ర గారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు టమాటా నాటచ్చా సార్? ఆ టమాటా మీరు రోహిణిలో నాటడానికి నారు పోసుకోవాలి కదా, నారు పోసుకోవాలి అంటే వర్షాధారంగానే వేసుకోవాలని సార్. నర్సరీ తీసుకున్నారు సార్ డ్రిప్కి. నారు పోసుకోవడానికి ఇప్పుడు రోహిణి కార్తలో మీరు నారు పోసుకోండి, ఆ తర్వాత 3 వారాలు 1 మంత్లో నాటుకోండి. రైట్. నెక్స్ట్ బసవరాజ్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. చెప్పండి. హలో, చెప్పండి. సార్ మొక్కజొన్న ఎప్పుడే ఉంటుంది సార్ సీజన్? ఇప్పుడు మొక్కజొన్న ఇప్పుడు రోహిణి కార్తె నుండి వేసుకోవడానికి అనువైన సమయమే, కానీ మీరు ఈ మొక్కజొన్న పంట వేసుకోవడానికి మనకు కొంచెం 1-2 వర్షాలు పడిన తర్వాత వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే నేలలో వేడి తగ్గి మనకు మన తేమ సరైన మోతాదులో నిల్వ ఉన్నప్పుడు వేసుకుంటే మనకు మొక్కల సంఖ్య పెరిగి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ శేఖర్ గారు సూర్యాపేట నుంచి వస్తున్నారు. నమస్తే అండి శేఖర్ గారు. నమస్కారం మేడం, నా పేరు శేఖర్ అండి. చెప్పండి. చెప్పండి. నమస్తే, చెప్పండి. చెప్పండి. ఇందాక ఇదే ప్రాబ్లం వచ్చింది పాపం శేఖర్ గారికి, మేబీ లైన్ బాగాలేదనుకుంటా. సరే, 2017 గాను వర్షపాతం ఎలా ఉండబోతుంది? 2000 మనకు జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు దాదాపు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మనకు భారత వాతావరణ విభాగం వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే మన ప్రాంతానికి ఈ సంవత్సరము అంటే ప్రతి ఏ జిల్లాకు ఆ జిల్లా చూసుకుంటే ఆ జిల్లాకు లో నమోదయ్యే సాధారణ వర్షపాతం నమోదవుతుంది. అందువల్ల రైతులు ఆ జిల్లాలో వేసుకునేటువంటి సాధారణంగా విత్తుకునేటువంటి పంటలు, కానీ పంట వేసుకున్న తర్వాత ఒక్కోసారి మధ్యలో కూడా బెట్ట వస్తే పరిస్థితులు ఉంటాయి.
సో తక్కువ వర్షపాతం గల జిల్లాలో అయితే దాదాపుగా రైతులు ఏంటంటే కొంచెం బెట్ట పరిస్థితులను తట్టుకునేటువంటి పంటలను ఎన్నుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ జిల్లా వరకు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్లో అధిక వర్షపాతము, మన మహబూబ్నగర్లో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. సో ఆ జిల్లాలకు సాధారణంగా ఏ పంటలు అయితే వేసుకుంటారో వర్షపాతాన్ని ఆ నేలల రకాన్ని బట్టి అలాంటి పంటలను వెతుకోవడము చాలా చెప్పుకోవాల్సిన విషయం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీశైలం గారు రంగారెడ్డి నుంచి చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి శ్రీశైలం గారు. సార్, మేము మొక్కజొన్న వేయాలనుకుంటున్నాం సార్. అది మొక్కలు వేసినాక మనకు వామ వేసుకోవడానికి వస్తుందా సార్? మొక్క వేసిన తర్వాత ఏం వేసుకోవడానికి? వామన అంటే అంతర పంటగా వేసుకోవాలనుకుంటున్నారా? అవును, మీరు ఇది అక్టోబర్ మొదటి వారంలో ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత కోసిన వెంబడనే మీరు రబీ కాలంగా రబీ పంటగా ఆ పంటను వేసుకోవచ్చు. అందుకే మీరు మొక్కజొన్న లేట్ గా విత్తుకోకూడదు. మీకు వర్షం పడగానే తొందరగా విత్తుకుంటే ఆ పంట కోతకు వచ్చేస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ మహబూబ్ నగర్ నుంచి రామరెడ్డి గారు చేస్తున్నారు. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి. మాకు హైబ్రిడ్ కంది కావాలి, ఎక్కడ సార్? హైబ్రిడ్ కంది కావాలంటే మీరు మనకు ఇక్కసాట్లో దొరికే అవకాశం ఉంటుంది. లేదంటే మనకు ఏపీఎస్ఎస్డిసి తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళని అడిగాను. ఇప్పుడు మీరు మేబ్నగర్ నుంచి కాబట్టి మనకు అక్కడ పాలెం ప్రాంతీయ వర్ష వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంటుంది. అక్కడ శాస్త్రవేత్తలను అడిగినా మీకు సలహాలు ఇవ్వడానికి వీలవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ హరినాథ్ గారు కర్నూలు నుంచి చేస్తున్నారు. నమస్తే అండి. చెప్పండి హరినాథ్ గారు. పత్తి విత్తనం. హలో, డిస్టర్బెన్స్ వస్తుంది. నమస్తే, చెప్పండి. ఏ కంపెనీ అయితే బాగుంటాయి అంటారు మీరు? మీకు మీ ప్రాంతానికి అంటే అనువైన వంగడాలు హైబ్రిడ్ కానీ రకాలు కానీ ఉంటే, మీరు కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు కదా, మీకు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్త సహా తీసుకుని మీకు కావాల్సిన వంగడాలు వెనుకోవడం మంచిది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ భిక్షు నాయక్ గారు మాట్లాడుతున్నారు. నమస్తే అండి. చెప్పండి భిక్షు నాయక్ గారు. వేసుకోవచ్చు. మీరు ఇప్పుడు మొక్కజొన్న వేస్తే ఏ జిల్లా? మహబూబాద్. ఓకే, మహబూబాద్ జిల్లాలో మీరు ఒకవేళ తేలికపాటి నీళ్ళలో అయితే మొక్కజొన్నను నల్లరేగడి భూమిలో తేలికపాటి నీళ్ళలో కూడా వేసుకోవచ్చు. కానీ ఈ తేలికపాటి నీళ్ళలో వేసినప్పుడు మధ్యలో బెట్ట వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒకటి రెండు నీటి తడలు ఇచ్చే వసతి కనుక మీకు ఉంటే మీకు తెల్ల తేలికపాటి నీళ్ళలో కూడా మొక్కజొన్న పంటను వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ సుదర్శన్ గారు నిజామాబాద్ నుంచి చేస్తున్నారు. నమస్తే అండి. చెప్పండి. చెప్పండి సార్. ఎండలు బాగా చెప్పండి. ఇంత ఎండలు ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు నారు పోయకపోవడమే బెటర్. మీరు రోహిణి గారితో వచ్చినాక రోహిణి సగం పాదం వెళ్ళిన తర్వాత పోసుకోండి. అప్పటికేందంటే వర్షాలు అక్కడక్కడ పడతాయి, పడకుండా మనకు వాతావరణం రోహిణిలో కూడా ఎండల తీవ్రత ఎక్కువనే ఉంటుంది కానీ వాతావరణంలో మబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెము చల్లబడడానికి వీలవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ అధిక వేడి వల్ల మీరు నారు కనుక పోస్తే ఏంటంటే పెరుగుదల ఉండదు సరిగా. మీరు ఎంత దీర్ఘకాలిక పంటను పోసినా కూడా రోహిణి కార్తెలో పోసుకుంటే సరిపోతుంది మాకు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ నాగిరెడ్డి గారు అనంతపురం నుంచి చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ ఈ తెల్లగడ్డలు అంటారు కదా, ఎర్రగడ్డలు కాదు తెల్లగడ్డలు. వెల్లుల్లి విత్తనం ఎక్కడ దొరుకుతుంది సార్? దయచేసి చెప్పండి సార్. మీరు వెల్లుల్లి విత్తనం మీది ఏ జిల్లా చెప్తారు? అనంతపురం. మీకు వెల్లుల్లి విత్తనం దొరకాలంటే మీరు ఇప్పుడు అక్కడ మరి పరిశోధన స్థానంకి వెళ్ళి తెలుసుకోండి. లేదు అంటే ఇప్పుడు తర్వాత నన్ను నంబర్ ఇస్తారు కదా, మీరు తర్వాత కాల్ చేయండి. రేపు చేస్తే నేను అడ్రస్ తీసుకొని మీకు ఫోన్లో చెప్తాను. రైట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే ఖరీఫ్ సీజన్ లో రైతులు అధిక దిగుబడులు తీయడానికి మీరు ఎలాంటి పంటలను సూచిస్తూ ఉంటారు? మనకు ఈ ఖరీఫ్ పంట కాలంలో ఈ సంవత్సరం మనకు సాధారణ వర్షపాతం పడే అవకాశం ఉన్నది కాబట్టి
వివిధ జిల్లాల్లో రైతులు ముఖ్యంగా ఆదిలాబాద్ తీసుకున్నాం. అక్కడ ముఖ్యమైన పంట మనకు పత్తి పంట. సో మహబూబ్నగర్ తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఈ సాధారణంగా చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, ఆముదము, కంది ఇలాంటి పంటలు వేసుకోమంటారు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి మారుతున్నటువంటి పరిస్థితులలో రైతులు తేలికపాటి నేలల్లో కూడా మనం సిఫారసు చేయకుండా కూడా పత్తి పంటను వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రైతులకు పత్తి పంట ఈ వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటుంది, కొంత దిగుబడి వస్తుందనే నమ్మకం ఉంది. అయితే ఎప్పుడు పత్తి పంటలు ఏ పంట వేసినా కూడా రైతులు ఈ సీజన్లో తేలికపాటి నీళ్ళు అయితే ఖచ్చితంగా మనకు 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే, అది కూడా మనకు రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత తేలికపాటి నీళ్ళలో 50 నుంచి 60 మిల్లీమీటర్లు, బరువు నీళ్ళలు అయితే 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే ఈ వర్షాధార పంటలు విత్తుకుంటే మంచి మొలక వచ్చి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిఫారసు మేరకు ఎరువులను రకాలను ఎన్నుకొని విత్తుకున్నట్టయితే మనకు దిగుబడులు పెంచుకోవడానికి వీలవుతుంది. ఓకే అండి, ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు. చూసారు కదా, ఇది ఇవాళ అన్నపూర్ణ కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. నమస్తే.